పదమూడో తారీఖు సాయంత్రం జరిగినటువంటి ఊళ్ళో గొడవలకి టీడీపీ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని కొడితే దానికి వైసీపీ వాళ్ళు గొడవ చేయడం, మళ్ళీ టీడీపీ వాళ్ళు గొడవ చేయడం, ఇదంతా కూడా గొడవ మీద గొడవ జరుగుతూ వచ్చింది. ఆ 14 తారీఖు రాత్రి గొడవలు జరిగితే 13 తారీఖు పోలింగ్ అయిపోయింది కదండి, 13 తారీఖు సాయంత్రం పోలింగ్ అయిపోయింది, రాత్రికి పోలింగ్ స్టేషన్లకి పోలింగ్ మెషిన్లన్నీ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టేశారు తెల్లారుజాము లోపు. 14 మొత్తం పోలీసులు కానీ పారామిలిటరీ ఫోర్సులు కానీ అన్ని కూడా హెడ్ క్వార్టర్ లో పోలీసులకు అందుబాటులో ఉన్నాయి. 14 అందుబాటులో ఉంటే 14 రాత్రి గొడవ అయితే కనీసం ఒక్క పోలీసు కానీ లేదా పారామిలిటరీ పోలీసులు కానీ ఇన్ని 100 మంది పోలీసు ఉన్నా కూడా ఆ పోలీసులు వెళ్ళి అక్కడ గొడవలు అనుచరు, గొడవలు యథేచ్ఛగా జరగనిస్తారు. ఊరికే ఒకసారి చెప్తాను మీకు, 14 తారీఖు ఒకసారి చూడండి ఏం జరిగినాయో. తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా, అదొక బైక్ సర్వీస్ స్టేషన్, వైసీపీ సానుభూతి పడుది చూడు, డాబా మీదకి రా షాపులు, ఎవరెవరు వైసీపీ వాళ్ళు వాళ్ళందరికీ మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా మెజారిటీ ఒకే కులం వారు, మెజారిటీ ఒకే కులం వారు. చెప్తా ఇంకా దీని మీద ఆ సిఐ గారి కథలు, నారాయణ స్వామి గారి కథలు, మొత్తం నారాయణ స్వామి గారు ఏ రకంగా అక్కడికి ఎలా వచ్చాడు, వారు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ నాయుడికో ఏ రకంగా బీరకాయపి చుట్టరకం ఉందో, అక్కడ ఏమేం చేశాడు ఆయన మొత్తం చూద్దాను ఒకసారి. మొత్తం చూడండి కారంపూడి ఊళ్ళో ఒక్క పోలీసు రాడు, గంటల తరబడి జరుగుతూ ఉంటది. నారాయణ స్వామి కనపడ్డం, నారాయణ స్వామి చౌదరి గారు, ఆడియో లేదా, ఆడియో కూడా పెట్టండి దాన్ని. కాదండి ఆడియో ఉంది, వేరే దాంట్లో కూడా ఉంది, పంపించండి. మా పోంచండి, మా బస్సు చూడండి, షాపులోకి వెళ్తున్నారు, షాపు తాళాలు వేసిన దాన్ని బదులు కొడుతున్నారు, బైక్ అంటిస్తున్నారు, ఆ షాపులోంచి బైక్ తెచ్చి మోటార్ సైకిల్ తెచ్చి బయటికి లాగారు, తగలు పెడుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో విధ్వంసానికి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తున్నారు చూడండి, ఆ మూలం కూడా తగల పెడుతున్నారు కార్నర్లో. నెక్స్ట్ వీడియో పెట్టండి చూడండి, పార్టీ నాయకుడు ఇంటికి వచ్చారు, మొత్తం ఇంటి మీద మొత్తం ఇల్లు బద్దలు కొడుతున్నారు, భయంతో తలుపులు వేసుకున్నారు మొత్తం ఆ ఇంటి ముందు, మోటార్ సైకిల్ని, 2 మోటార్ సైకిల్ని. ఇదంతా కూడా తెలుగుదేశం మోకలే, పోలీసు ఎక్కడా కనపడలే కారంపూడిలో. సిఐ నారాయణ స్వామి చౌదరి గారు ఉన్నాడు కనపడ్డు, ఎస్ఐ ఉండడు, పారామిలిటరీ ఫోర్స్ ఉండదు, ఎవడొక పోలీస్ ఆఫీసర్ ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడి షాప్ అది షాప్ తాళాలు బదులు కొట్టి సామాన్ని బయట లాగారు, పెట్రోల్ పోసి అంటించారు మొత్తం షాప్ని చూడండి. ఎంతమంది మొత్తం కర్రలు రాడ్లు యథేచ్ఛగా ఊరేగింపుకి వెళ్తాంటే పోలీసు ఎక్కడ, ఎలక్షన్ అయిన మర్నాడు ఇది జరిగేదంతా కూడా. మా చీరలకు ఎంత దూరం ఉంటుందండి కారంపూడి చూడండి, వెండి ఒకసారి, మళ్ళీ పెట్టండి ఒకసారి. పోలీసులు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి, ఎక్కడ పోయారని అంటుంది ఆ డాబా మేం చావిడ. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీడియో షూట్ చేసింది, వెల్లువులా వస్తున్నారంట. లాస్ట్ లో చెప్తాడు మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే వీళ్ళందరం అని చెప్పి చెప్తాడు పైనుంచి. ఆ వీడియో తీసేస్తాను, చూశారు కదా ఇంత కళ్ళ కట్టినట్టు, ఇంత విధ్వంసం, ఇంత ధ్వంసరచన, ఇంత ఒక ఆటవిక రాజ్యం కారంపూడిలో జరిగితే ఆ డాబా మంచి షూట్ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళు అంటున్నారు అరే పోలీసు ఇప్పుడు దాకా ఉండాలి కదా, ఏమైపోయారు పోలీసులు, ఇక్కడే ఉండాలి అని. మన వాళ్ళే అంటున్నారు, మన పార్టీ వాళ్ళే అంటున్నారు, కారంపూడి వాళ్ళు ఉన్నారు దాంట్లో అంటున్నారు పోలీసుకి ఏం పట్టవు. ఆ రోజు అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లో మాచర్లకు ఆనుకున్నటువంటి కారంపూడిలో ఈ రకమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే ఎస్ఐ రామాంజనేయులు, సిఐ నారాయణ స్వామి సీన్ ఆఫ్ అఫెన్స్ లోకి వచ్చి కూడా మాబ్ని స్కాటర్ చేయలేదు. దానికి ముందు వైసీపీ వాళ్ళతో గొడవ జరిగింది, దీనికి ముందు ఆ గొడవలో సిఐ నారాయణ స్వామి క్యాటర్ చేయటానికి చెల్లా చెదురు చేయటానికి వెళ్తే అతని తలకి గాయమైంది, మొత్తం వైసీపీ వాళ్ళందరం కూడా తన్ని తరిమేశారు, సిఐ నారాయణ స్వామి కానీ పోలీసులు కానీ అందరు కానీ, నారాయణ స్వామి చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా. దీంట్లో ఎక్కడా కూడా మరి సిఐకి తలకు దెబ్బ తగిలింది, సీన్ లో ఉన్నాడు, ఆ ఊళ్ళోనే ఉన్నాడు, ఆ గొడవలు జరిగే అంత రోజు ఆ రోజు ఉన్నాడు. కానీ ఆ గొడవల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడా కూడా ఏ ఎఫ్ఐఆర్ లో కూడా లేదు. 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద 59/24 క్రైమ్ నెంబర్ 59/24, టీడీపీ వాళ్ళ మీద ఏది ఇప్పుడు ధ్వంసం చేశారు చూశారు, ఇప్పుడు మీరు వేడు చూశారు, దీని మీద 60/24, 59/24 వైసీపీ వాళ్ళ మీద, 60/24 టీడీపీ వాళ్ళ మీద. 59/24లో
కారంపూడి ఎస్ఐ హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం కోర్టుకి ఇద్దరు ముద్దాయిల్ని సబ్మిట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా ఆ గొడవలో ఉన్నాడు, ఎమ్మెల్యే చెప్తేనే మేము వెళ్ళి గొడవ చేశాము అని ఒకరితో 161 స్టేట్మెంట్ సంతకం పెట్టించినట్టుగా ఎమ్మెల్యే పేరు ఎప్పుడు వేస్తాడు? హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క న్యాయవాది తప్పుపడుతూ ఏమండి సుప్రీంకోర్టు తీర్పులను కూడా కాదని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ మంచే చేను మేసిన స్థితిలో ఈ రకంగా ఉత్తర్వు, ఎలక్షన్ సీఈఓ ఇచ్చాడా, సీఈఓ పంపలా, లేదా పోలీస్ డీజీపీ ఇచ్చాడా, లేదు ఎస్పీ ఇచ్చాడా, లేదు జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చాడా, లేదు కనీసం ఆర్ఓ ఇచ్చాడా, ఇవ్వలేదు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చాడా, ఎవడూ ఇవ్వలేదు. కానీ ఆ వీడియో ఒక తెలుగుదేశం నాయకుడు ట్విట్టర్లోకి ఎలా వచ్చింది, ఎంత హాస్యాస్పదం అంటే, ఎంత బాధ్యతారాహిత్యం అంటే, ఎలక్షన్ సీఈఓ అంటాడు నా దగ్గర నుంచి వెళ్ళలేదు, నా ఆఫీస్ నుంచి వెళ్ళలేదు, మా వ్యవస్థ నుంచి వెళ్ళలేదు, ఎక్కడి నుంచి వెళ్ళిందో కనుక్కుంటాం. ఉన్నతాధికారివి, చదువుకున్నావు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సీట్లో కూర్చుని ఉన్నావు, భాష మాట్లాడే భాష తమరి భాష అది, మంచిగా ఉండాల్సిన వాళ్ళు, ఒక తండ్రిగా వ్యవస్థను నడపాల్సినటువంటి వాళ్ళు, ఇక ఢిల్లీలో కూర్చుని దున్నపోతు ఈనిందని చెప్పిన ఒకడంటే దోణ కట్టేమని పైనుంచి అంటాడు. ఇది ఎన్నికల వ్యవస్థ, నిష్పక్షపాతంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచిన రాజ్యాంగం మేరకు ఏర్పడినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దున్నపోతుని ఈనిందని ఒకడంటే తెలుగుదేశం వాడు దోణ కట్టేయమని ఎలక్షన్ ఆఫీసర్ అంటాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దున్నపోతేంటి, ఏంతమేంటి అనేది కూడా ఎక్కడ ఆలోచన లేదు. ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణితో వ్యవస్థలన్నీ ఈ రకంగా నడుస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే గారిని ఏదైతే కోర్టు రక్షించిద్దో ఈ పోలీసు వ్యవస్థ నుంచి, తెలుగుదేశం పార్టీకి లొంగిపోయినటువంటి ఈ ఎన్నికల వ్యవస్థ కానీ లేదా పోలీసు వ్యవస్థ, పల్నాడు ఏరియాలో లొంగిపోయినటువంటి పోలీసు వ్యవస్థకి కోపం.